ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షుడికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధేత్తతే కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు నవగ్రహాల యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఫిబ్రవరి మాసం యొక్క ఫలితాలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మేషంలో రాహువు వృషభంలో కుజుని యొక్క సంచారము అదేవిధంగా చంద్రుడు మిథునం నుంచి నెల రోజుల పాటు మనకి పూర్తిగా మరల వృషభం వరకు సంచారం జరుగుతూ ఉంటుంది ఇరవై ఎనిమిది రోజులు కాబట్టి అదేవిధంగా చూసుకున్నట్లయితే తులారాశిలో కేతువు ధనస్సులో బుధుడు మరియు మకరంలో రవి కుంభరాశిలో శుక్ర శనుల యొక్క సంచారం జరుగుతూ రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి మరియు ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి ఆరు మిథున లగ్నం వారికి నేను చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి మీకు ధనయోగము చాలా చక్కగా ఉంది మరొకటి మొదటి వారం మీకు ఉద్యోగాలకు చాలా బాగుంది ఆ ఉద్యోగంలో కూడా బ్యాంకింగు కన్సల్టేషన్సు ఎనీ గైడింగ్ రిలేటెడ్ టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాలకి చాలా అనుకూలంగా ఉంది ఫైనాన్స్ విషయము కుటుంబ సంబంధించినటువంటి విషయాలు అంటే రెండవ భావం చాలా బలంగా ఉంది చెప్పాలంటే అటువంటి గ్రహస్థితి చక్కగా వస్తుంది మీకు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంతవరకు మూడవ స్థానాధిపతి రవి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కాస్త తోబుట్టువులతోని లేదా తండ్రి మూలంగా ఏదైనా తండ్రి తమ్ముళ్ళ మూలంగా కొంతవరకు మీకు ఏదైనా కొంతవరకు స్ట్రెస్ లేదా వాళ్ళ మూలంగా కొన్ని ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి రావడము ఇవి గోచరిస్తున్నాయి మీ యొక్క జీవిత భాగస్వామి మీ జన్మజాతక అంటే మీ యొక్క రాశరీత్యా తను ఏదైనా తను కావచ్చు అతను కావచ్చు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఏదైనా కొత్తగా విద్య నేర్చుకుందాము ఇంకేదైనా నేర్చుకోవాలనుకునేటువంటి ఆలోచనలో ఉంటూ వారు ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళేటువంటి ప్రణాళికలు ఫలిస్తాయి కాకపోతే ఇక్కడ మీరు కాస్త ఒక చూండి ఆలోచన అంటే మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటాం అది ఆరోగ్య సంబంధించినవి కావచ్చు లేనట్లయితే మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఆరోగ్య అందులో ఆరోగ్య సంబంధించిన నేర్చుకోవడము సంతాన సంబంధించిన రాజకీయ సంబంధించినటువంటి నిర్ణయాలు మీరు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకోండి పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది అలాగే ఇక్కడ కొన్ని కొన్ని గొడవలు చూడండి ఒక్కొక్కసారి మనం తొందరపడి ఏదో అగ్రెసివ్గా కొన్ని గొడవలు పడుతూ ఉంటాం అటువంటి విషయాల పట్ల మాత్రం చాలా జాగ్రత్త వహించాలి ఇన్వెస్ట్మెంట్స్ లేదా వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో ఆన్లైన్లో మీరు చేసేటువంటి వ్యాపారాలకు సంబంధించిన విషయంలో బాగుంది అలాగే ఇప్పుడు రాబోయే అంతా కూడా సక్సెస్ రేట్ అధికంగా ఉంది అంటే ఏదైతే మనం చేస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయంలో సక్సెస్ అనేటువంటిది అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్లో మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏంటి ఏ దేవత ఆరాధన చేస్తే మీ నిర్ణయాలు సరైనటువంటి నిర్ణయాలు ఉంటాయి ఎందుకంటే పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు కాబట్టి మీరు నవగ్రహాలలో నేతితో దీపాన్ని వెలిగించండి వెలిగిస్తూ గణపతి యొక్క ఆరాధన చేయండి ఇక్కడ ఏమవుతుందంటే పంచమకేతు అనేటువంటిది నిర్ణయాల మీద చూపిస్తూ ఉంటుంది దాని ప్రభావం అంతా కూడా ఇలా ఎప్పుడైతే ఏ పని చేస్తున్నా సరే మీరు గణపతిని ఆరాధించుకుంటూ చేస్తున్నారనుకోండి ముఖ్యంగా ఇక్కడ ధనయోగము వ్యాపార యోగాలు ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి అలాగే కొత్తగా ఏదైనా విద్య నేర్చుకోవడం మీరు నేర్చుకోవడానికి మీ జీవిత భాస్వామి నేర్చుకోవడానికి కూడా బాగుంది కాబట్టి గణపతి ఆరాధన అనేటువంటిది చాలా చక్కటి ఫలితాలు మీకు ఇస్తుంది మనం ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి గోచార ఫలితముల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు ఎందుకంటే మనము కృతజన్మలో చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది మంచి కావచ్చు ఇంకొకరిని ఇబ్బంది పెట్టింది కావచ్చు ఎగ్జాక్ట్లీగా ఆ కర్మ ఆ గ్రహ రూపేణ మన జన్మజాతకంలో మన లగ్నం నుంచి ద్వాదశ రాసుల్లో ఉండడం జరుగుతుంది అంటే ద్వాదశ భావంలో అయితే ఇది మరి ఎలా తెలుసుకోవాలి మనం పుట్టినటువంటి తేదీని సమయాన్ని సంవత్సరాన్ని ప్రదేశాన్ని తీసుకొని మీ యొక్క లగ్నం నుంచి అంటే మీరు జన్మించినప్పుడు ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది ఆ లగ్నం నుంచి గ్రహాలు మీకు నేమ్నిచ్చే గ్రహం ఎక్కడుంది మీకు ధనయోగం ఏ ఏ మార్గాల్లో ఉంది ఎందుకంటే చాలామంది ఎంతో కష్టపడుతుంటారు కానీ ధనయోగం వాళ్ళకి కలగదు కాబట్టి ఏ రూట్లో మీకు ధనయోగం ఉంది ఏ మార్గంలో మీకు చక్కగా మీ యొక్క కుటుంబాభివృద్ధి కలుగుతుంది ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ మా ఏ దిశలో నివసిస్తే మీకు బాగుంటుంది డైరెక్షన్ ఆఫ్ ది హౌస్ అనేటువంటిది కూడా మీ పేరు బట్టి జాతక చక్రం బట్టి వస్తుంది అలాగే మీకు సంతాన అభివృద్ధి కలగాలంటే ఏం చేయాలి సంతానం సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా కొంతమంది ఇబ్బంది పడుతుంటే పరిహార మార్గాలు చేసుకుంటే వాళ్ళకి సంతానం కలుగుతుందని కానీ వివాహం చేసుకునేటువంటి సమయం ఏ సమయంలో చేసుకుంటే మీకు బాగుంటుంది ఏ ఇయర్లో చేసుకుంటే బాగుంటుంది ప్రొఫెషనల్ పరంగా ఇక్కడుంటే బాగుంటుందా విదేశాల్లో ఉంటే బాగుంటుందా అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క స్థితిగతుల దగ్గర నుంచి అంటే ఫోర్ థౌజండ్ తల్లి నైన్ థౌజండ్ని తండ్రిగా తీసుకుంటారు కొంతమందికి పడ తల్లిదండ్రులతో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి లేకపోతే తల్లిదండ్రుల కోసం ఇబ్బందులు వస్తుంటాయి వాళ్ళని చూసుకోవాలంటే అలా కానీ బిజినెస్ పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి అందుకే మీ జన్మజాతకం ముఖ్యంగా చూసుకోవాలి అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు మరి జన్మజాతకం ముఖ్యమైతే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే మనము ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా మనం ఒక డెసిషన్ తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళాలన్నా మనం వెళ్ళాలి ఆ సమయానికి అనుకుంటే బయట ఉన్నటువంటి ట్రాఫిక్ మూలంగా వెళ్ళాల్సినటువంటి సమయం కంటే కాస్త ఆలస్యం అవుతుంది కానీ అదే ముందుగా కనుక మనం ఈ రూట్లో వెళ్తే మనకు ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఇంకొక రూట్లో వెళ్తే మనం చేరుకోగలము అనేటువంటిది ఒక వే కనుక మనకు తెలిసిందనుకోండి అప్పుడు సరైన సమయానికి చేరుకోగలం అంటే ఏంటి కొంతవరకు మన డెసిషన్ తీసుకున్న ట్రాఫిక్ వల్ల ఆగొచ్చు ఆగుతుంది అనేటువంటి విషయం తెలుసుకొని ఇంకో మార్గం ఎంచుకొని వెళ్ళినా మనం ఆ గమ్యాన్ని చేరుకోవడం సునాయాసం అవుతుంది అలాగే ఇప్పుడున్న గోచార గ్రహాలు ఏం చెప్తాయంటే ఇప్పుడున్న పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మీరు ఈ మార్గంలో ఈ రకంగా ప్రయాణం చేయండి అప్పుడు మీకు ఖచ్చితంగా బాగుంటుంది అనేటువంటిది చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఇక్కడ మీరు చేసేటువంటి ఏ పనైనా సరే మీ జన్మజాతకం చాలా ముఖ్యంగా చూసుకుంటూ దాని తర్వాత గోచార గ్రహాల యొక్క అనుకూలతలా ఉంది అనేటి మీద మన వార ఫలాల్లోని మాస పక్షి ఫలితాల్లోని మాస ఫలితాలను వస్తూ ఉంటాయి దాని అనుగుణంగా కానీ చేసుకుంటూ దానికి మరలా పరిహారం ఇప్పుడు ఒక పని చేద్దాం అనుకుంటున్నారు కానీ గోచారం దానికి ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుందని చెప్పి తెలుసుకున్నట్లయితే మీ యొక్క జీవితం విజయవంతంగా అమ్మవారి అనుగ్రహంతో చాలా చక్కగా ఉంటుంది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ